హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డేప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు బ్లాగ్లో మీరు ఒక మంచి యూస్ఫుల్ రెమెడీని చూడబోతున్నాను అనమాట. లైక్ మీ బాడీ మొత్తం నుంచి, ఒక ఫేస్ ప్యాక్ కాదండి, ఇది ఒక ఓవరాల్గా బాడీ ప్యాక్ అనమాట. బాడీ ప్యాక్, బాడీ మొత్తం నుంచి సన్ ట్యాన్ ఇన్స్టాంట్గా ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. కోల్డ్ అండ్ రోల్ తర్వాత ఒక రెమెడీ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ రెమెడీ వచ్చేసి మీకు సూపర్ డూపర్గా యూజ్ అవుతుందండి ఈ ఎండాకాలంలో. సో రెమెడీ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా వచ్చినట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని రాసి పెట్టింది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, వచ్చిన దాన్ని కొట్టండి. అలా కొట్టినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. సో మనం రెమెడీని స్టార్ట్ చేసే ముందు నేను అత్తయ్య కోసం ఒక 2 శారీస్ తెప్పించానండి. సో అవి మీతో షేర్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ 3 శారీస్, ఇంకో శారీ నాకు డెలివరీ అవ్వలేదు. సో 2 వచ్చాయి కాబట్టి 2 మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను శ్రీ సుష్మా గారి నుంచి తీసుకున్నాను. శ్రీ సుష్మా అనే అమ్మాయి నా సబ్స్క్రైబర్ అండి. సో తన పేజ్ని ప్రమోట్ చేయడం కోసం నాకు తను ఒక 3 శారీస్, అంటే మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోండి అక్క అనింది. నేను అత్తయ్య కోసం శారీస్ పర్చేజ్ చేస్తాను, ఎందుకంటే నేను శారీస్ కట్టుకోను కాబట్టి. శ్రీ సుష్మా తన పేజ్ లింక్ కానీ, తన వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. తన దగ్గర బోల్డ్ అండ్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, మంచి మీకు కావాల్సిన హై రేంజ్లో ఉన్నాయి, తక్కువ రేంజ్లో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. తన పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, తన వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో ఆ 2 శారీస్లో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. శ్రీ సుష్మా గారి పేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అన్నది. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ శారీ అండి, యెల్లో కలర్. దానికి బ్లాక్ కలర్ అంచు వచ్చింది మనకి, ఇవాళ రెడ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. యాక్చువల్లీ శారీ సెలెక్ట్ చేయడం నాకు తెలియదండి, నాకు ఎవరు శారీస్ పంపిస్తానా ముందు నేను అత్తయ్యకి చూపిస్తాను లేకపోతే రమ్యకి చూపిస్తాను. మ్యాక్సిమం అత్తయ్య సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను తెప్పించే శారీస్ అన్ని అత్తయ్యకే ఉంటాయన్నమాట, నేను కట్టుకోను కాబట్టి. సో ఇది ఒక శారీ, ఇది ఇలా ఉండింది. నేను 2 శారీస్ తెప్పించాను, ఒకటి వచ్చేసి మా పెద్దమ్మకి అంటే రమ్య వాళ్ళ అత్తయ్యకి, ఒకటి వచ్చేసి మా అత్తయ్యకి. సో ఈ శారీకి పళ్ళుకి ఇక్కడ గోండాలు వచ్చాయి మనకి, మళ్ళీ పళ్ళుకి ఇట్లా ప్యాచ్ కూడా వచ్చిందండి, చూపిస్తానండి మీకు. సో ఈ విధంగా ఇది డిజైన్ వచ్చింది, దీన్ని ప్యాచ్ అనరు, డిజైన్ అంటారు. సో ఇది ఒక శారీ, దీని లోపల పేపర్ ఉంది కాబట్టి ఇప్పుడు టిఫిక్ తెలుసు కూడా వస్తుంది. ఇది కాటన్ కాదండి, ఇది ఇదేం పట్టమ్మా, ఇది కాటన్ అయితే కాదు, లైట్ వెయిట్ పేపర్ కాటన్ లాగా ఉంటుంది. సో టిష్యూ లాగా ఉందండి క్లాత్ అనేది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఈ శారీ బాగుంది అనిపించింది నాకైతే. దాని నెక్స్ట్ ఇంకొక శారీ, ఈ శారీ వచ్చేసి నా సెలెక్షన్, ఇంకొక శారీ వచ్చేసి అత్తయ్య సెలెక్షన్ అనమాట. సో తను సూపర్గా ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంటుంది, అంటే జ్యువెలరీ ప్యాకింగ్ కూడా దాదాపు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరు పంపించా వాళ్ళ ప్యాకేజింగ్ సూపర్గా ఉంటుంది. జ్యువెలరీ ప్యాకేజింగ్ అయితే లైక్ సూపర్గా ఉంటుంది, ఏంటంటే స్టోన్స్ లాంటివి కింద పడిపోతాయని చెప్పేసి మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ, ఇది ప్యూర్ కాటన్ అండి, ఇది చూస్తే తెలుస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. ఇది దీని క్యాటలాగ్ చూసి నేనైతే ఇంప్రెస్ అయిపోయాను, అంత బాగుంది. దీనిపైన మనకి గోల్డ్ కలర్ డైరెక్ట్గా దీనికే వచ్చేసింది, పెయింట్ లాగా దీనికే వచ్చింది. సో ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది, తెలీదు దీంట్లో ఎవరు ఏది తీసుకుంటారో. కానీ అత్తయ్యకి ఆల్రెడీ గోల్డ్ అండ్ శారీస్ అయిపోయాయి కాబట్టి పెద్దమ్మకి ఏది నచ్చితే అది పెద్దమ్మ ఫస్ట్ తీసుకుంటుంది, దాని రిమైనింగ్ మా అత్తయ్యకి. మా అత్తయ్యకి 2 ఎలాగో నచ్చాయి. సో ఇది ఒకటి బాగుందా, మీకు నచ్చిందా? ఈ కాంబినేషన్ బాగా ఎక్కువ నచ్చింది అత్తయ్యకి, నాకు ఇద్దరు కూడా. సో ఈ 2 శారీస్తో పాటు నేను ఇంకొక శారీ తెప్పించాను, ఆ శారీ వచ్చేసి కొంచెం ఇలాగా ఉంటుందండి, ఇలా చెక్స్ తోటి గ్రీన్ కలర్ ఉంటుంది. అది ఇంకా నాకు డెలివర్ అవ్వలేదు, అంటే ఇక్కడికి రాలేదు. ఏందన్న అప్పు, తేజు గారు బొట్టు పెట్టిండు వాళ్ళ నానమ్మ, తేజు గారికి బొట్టు పెట్టింది బాగా. సో ఈ శారీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి బై చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నా 3rd శారీ వచ్చేసి ఇలాగే ఉంటుందండి, సేమ్ ఇలాగే ఉంటుంది, చెక్ శారీ. నాకు అది చాలా ఎక్కువ నచ్చింది కదా, అది ఇంకా డెలివర్ అవ్వలేదు. శారీస్ అన్ని ఒకేసారి రావు మనకి, దేని దానికి సింగిల్గా వస్తుంది అనమాట. బాయ్ చెప్పు ఇక్కడ. సో ఒకసారి మీరైతే చెక్ చేయండి తన ఇన్స్టా పేజ్ లింక్, ఫేస్బుక్ పేజ్ లింక్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. దాన్ని ఇప్పుడు మనం మన రెమెడీని స్టార్ట్ చేద్దాం. If you are happy and you know, clap your hands. If you are happy and you know, stamp your feet. గట్ల స్టాంప్ చేస్తారా? If you are happy and you know, turn around, turn around, turn around. What are you thinking? What are you thinking? What are you thinking?
బావా బావేడి బావేడి చెప్పు, కాక కాదు బావా బావేడి, బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు, బాయ్ 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 బాయ్. ఎవరు చెప్తున్నావు బాయ్? ఓ చెప్తున్నావు బస్ చెయ్యి మమ్మ, బస్ చెయ్యి, బస్ ఎట్లా వేస్తారు, బస్ ఎట్లా వేస్తారు, బస్ ఎట్లా వేస్తారు తీరు ఇగో, ఈ ఎట్ అవుతా ఈ ఆమె ఎట్లా తింటారు, ఆమె ఎట్లా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్స్టంట్ ట్యాన్ రిమూవల్ మెథడ్ని అప్లై చేయబోతున్నాం. దీన్ని మీరు ఉప్పుతానని కూడా అనొచ్చు ఒకలాగా. సో మీ దగ్గర వీలు ఉంటే స్లీవ్లెస్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన హ్యాండ్ పైన ఉన్న ట్యాన్ని, మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ని, నెక్ పైన ఉన్న బ్లాక్నెస్ని, పాదాలు కూడా అప్పుడప్పుడు బ్లాక్ బ్లాక్గా ఉంటాయి చూడండి, చెప్పులు వేసినప్పుడు మరకబడుతుంది, దాన్ని కూడా తొలగిస్తుంది. ఎందుకంటే నడుస్తుంది సమ్మర్, సమ్మర్లో చాలా వరకు మేము బయటకు వెళ్తూ ఉంటాం, ఎండలో స్కార్ఫ్ లేకుండా, ఛత్రి లేకుండా, సన్ స్క్రీన్ లోషన్ లేకుండా. సో భూల్ ఎండ సూర్యుడు ద్వారా వచ్చే రేస్ అనేది అడగడం మీ ఫేస్ పైన పడేసి ఎంచక్క చర్యలు జరిపి నాలాగే మీకు బ్లాక్ డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్లో అన్ఈవెంటోన్ కానీ ఏర్పడుతూ ఉంటుంది. సో వీటిని తగ్గించడానికి ముందుగా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా బయటికి వెళ్ళటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాల్సిందే, ఖచ్చితంగా చెయ్యాలి. ఎండలో అయితే 30+ బెటర్, నార్మల్గా ఈవినింగ్ టైం అయితే 15+ బెటర్, నో ప్రాబ్లం, అట్లా ఉంటే సరిపోతుంది. దాన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు ఎండలో వెళ్ళినా స్కార్ఫ్ కానీ అంబ్రెల్లా కానీ తీసుకొని వెళ్ళండి, మాక్సిమం మిట్ట మధ్య ఎండలో వెళ్ళకండి. దానివల్ల మీ స్కిన్ అనేది డైరెక్ట్గా సన్ ఎక్స్పోజ్కి వెళ్ళిపోయి సన్ ద్వారా బోల్డ్ అదే డ్యామేజ్ మీ స్కిన్కి జరుగుతూ ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఒక డిఐవై ఫేస్ ప్యాక్, ఫేస్ ప్యాక్ కాదు డిఐవై ప్యాక్ని రెడీ చేద్దాం. ప్యాక్ ఎందుకు అంటున్నా అంటే ఇది ఆల్ ఓవర్ మీ బాడీ మొత్తానికి యూజ్ అవుతుంది. సో ప్యాక్ని ముంచేసి తర్వాత దీని అప్లికేషన్ని చూసేద్దాం. ఈ ప్యాక్ అనేది ఇన్స్టాంట్గా మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ని కానీ, బ్లాక్నెస్ని కానీ అన్నిటినీ తొలగించేస్తుంది, స్కిన్ని న్యాచురల్ టోన్లోకి తీసుకొస్తుంది అనమాట. చలో ప్యాక్ని రెడీ చేద్దాం. సో ఎస్, ఇప్పుడు మనం ప్యాక్ని రెడీ చేద్దాము. ఈ ప్యాక్ రెడీ చేయడం కోసం మనకు కావాల్సినవి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో దీంట్లో మనకి కావాల్సింది మెయిన్గా కర్డ్ కావాలండి. మీ దగ్గర గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు తీసుకోండి. సో నా దగ్గర హోమ్ మేడ్ కర్డ్ ఉంది. సో ఇక్కడ 1 టీ స్పూన్, ఇక్కడ ఏంటంటే ఈ ప్యాక్ మనం బాడీ మొత్తానికి పెట్టుకోవచ్చు. సో మీ బాడీ మొత్తానికి పట్టేంత క్వాంటిటీలో తీసేసుకోండి. సో ఇంత నేను ఇంత కర్డ్ తీసుకున్న ప్యాక్ కోసం. దాన్ ఈ కర్డ్లో మనం యాడ్ చేయబోతున్నాము హనీ, ఎందుకంటే కర్డ్లో లాక్టిక్ ఆమ్లం ఉంటుందండి, దానివల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది. దెన్ ఇంచుమించు 1 టీ స్పూన్కి అరౌండ్ హనీ యాడ్ చేస్తున్నాను నేను. హనీ అనేది, హనీలో బ్లీచింగ్ న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాంతోపాటు స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్తూరి పసుపు అండి. అవునండి, కస్తూరి పసుపు, వైల్డ్ కస్తూరి పసుపు వాడచ్చు లేకపోతే వైల్డ్ టర్మరిక్ వాడచ్చు. నా దగ్గర అవి రెండు అవైలబుల్ లేదు కాబట్టి నేను వంటలో వాడే పసుపు వాడుతున్నాను. మ్యాక్సిమం వైల్డ్ టర్మరిక్ వాడండి, లేకపోతే మనకి బంజారాస్ టర్మరిక్ పౌడర్ వస్తుంది, అది వాడండి, అది కూడా చాలా బాగుంటుంది. దాన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేస్తాము కాఫీ పౌడర్. ఇక్కడ వచ్చేసి నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. నేను మేము మా ఇంట్లో కాఫీ తాగాం కాబట్టి జస్ట్ ఎప్పుడైనా నీడ్ ఉంటే దాన్ని బట్టి తెచ్చుకుంటాం అన్నమాట. సో అరౌండ్ 1/2 టీ స్పూన్కి ఇంచుమించు కాఫీ పౌడర్ దీంట్లో వేసాము. దాన్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టొమాటో తీసుకున్నాను. మీరు పండిన టొమాటో తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి టొమాటో తీసుకోవచ్చు. ఏంటంటే ఒక 1/2 టొమాటో ఇంట్లో స్వీట్ చేద్దాము, 1/2 టొమాటో అలాగే ఉంచేసుకుందాం, పడేయకండి, ఇది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. సో ఇక్కడ నేను మీరు టొమాటో గింజలు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, టమాటో జ్యూస్తో పాటు టొమాటో గింజలు కావాలి. సో ఇప్పుడు దీన్ని పడేయకుండా అలాగే ఉంచుకుందాం. టమాటోలో న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మన ట్యాన్ని ఇన్స్టాంట్గా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి చాలా లిక్విడ్ ఫామ్లో వచ్చింది, అదే మనకి గట్టి పెరుగు ఉంటే మనకి ఇది లిక్విడ్ ఫామ్లో రాకుండా ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక టెక్స్చర్ ఇద్దాం. టెక్స్చర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గట్టిగా లేకపోవడం వల్ల ఇది మన స్కిన్ నుంచి కారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ప్యాక్ లాగా స్టిక్ అవ్వాలి కాబట్టి దీంట్లో మీరు శనగపిండి వేసుకోవచ్చు, లేకపోతే రైస్ ఫ్లవర్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో ఇప్పుడు రైస్ ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను రైస్ ఫ్లవర్ని యాడ్ చేస్తాను. ఇది ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే దీనిలో కాఫీ వేసాం కదా, కాఫీ వల్ల ఇలా కనిపిస్తుంది. సో మీ అవసరాన్ని బట్టి దీనికి ఒక టెక్స్చర్ ఇచ్చేవరకు రైస్ ఫ్లవర్ని యాడ్ చేద్దాం. ఇది ఆప్షనల్ అండి, మీరు రైస్ ఫ్లవర్ ఎక్కువ కాకుండా కర్డ్ గట్టి తీసుకోండి. సో అలా అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ప్యాకెట్ పాలండి. సో అది తోడేయడం వల్ల మనకి
ఇలా ఒక లిక్విడ్ ఫామ్ లో వచ్చింది కర్డ్. మీకు కర్డ్ గట్టి దొరికితే ఓన్లీ కర్డే వాడండి, రైస్ ఫ్లోర్ అంత నీడ్ ఏం లేదు. కాకపోతే ఎవరి దగ్గర అయితే ఇలా మజ్జిగ లాంటి పెరుగు ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఒక క్రీమీ టెక్స్చర్ కోసం దీనిలో రైస్ ఫ్లోర్ వాడచ్చు. రైస్ ఫ్లోర్ అనేది కొరియన్ బ్యూటీ సీక్రెట్ లో ముందుగా ఉండేది రైస్ ఫ్లోర్ అండి. సో ఇదిగో మీ స్కిన్ పైన ఉన్న డర్ట్ ని తీసేస్తుంది, స్కిన్ ని ఏమంటారు స్క్రబ్బింగ్ చేస్తుంది. సో ఫైనలీ మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా, ఇది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుందండి. ఒక ప్యాక్, ఇది ఫేస్ ప్యాక్ కాదు, ఇది ట్యాన్ రిమూవల్ ప్యాక్ అంటే ప్యాక్ అంటున్నాం కాబట్టి ఇది మీరు ఆల్ ఓవర్ మీ బాడీకి, హ్యాండ్స్ కి, లెగ్ కి, నెక్ కి, ఎవ్రీ పార్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు దీని అప్లికేషన్ ని చూసేద్దాం. యా ఫైనలీ మన ప్యాక్, మన డిఐవై ఉప్టన్ అనుకోవచ్చు దీన్ని. ఉప్టన్ అనేది రెడీ అయిపోయింది విత్ మంచి స్మెల్, కాఫీ స్మెల్ వస్తుంది. దీన్ని మీరు కస్తూరి వైల్డ్ టర్మరిక్తో చేస్తే ఒక మంచి ఫ్లేవర్లో ఒక మంచి స్మెల్ వస్తుంది. సో మ్యాక్సిమం వైల్డ్ టర్మరిక్తో చేయడానికి ట్రై చేయండి. దీన్ని అప్లై చేసే ముందు మీ ఫేస్ పైన మేకప్ ఉండకూడదు, ఫేస్ని వాష్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్తోటి. నేను ఆల్రెడీ వాష్ చేసుకొచ్చుకున్నాను వీడియో తీసే ముందే. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే టమాటో మనం స్క్వీజ్ చేయగా మిగిలిందో దాన్ని తీసుకొని దీన్ని మసాజ్ చేయండి ఒక 10-15 నిమిషాల వరకు. దీనిలో బియ్యపిండి వేసాం, బియ్యపిండి అనేది మీ స్కిన్ని స్క్రబ్బింగ్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగిస్తుంది. కర్డ్లో ఉంటుంది బోల్డ్ అంత మాత్రం లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లంలో ఉన్న ప్రాపర్టీస్ వల్ల మీ స్కిన్ టోన్ నార్మల్గానే 1-2 షేడ్స్ లైటెన్ అవుతుంది. దాంతోపాటు మనం దీంట్లో యాడ్ చేసాం హనీ. హనీలో ఉంటాయి నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్. ఈ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ వల్ల మీ స్కిన్ అనేది ఏం చెక్క బ్రైట్నప్ అవడానికి యూజ్ అవుతుంది. ఈ మాస్క్ని మీరు పెట్టుకుంటారు వారానికి 2 లేదా 3 సార్లు, అంతకు మించి పెట్టకూడదు. ఎందుకంటే రైస్ ఫ్లవర్ ఉంది, ఎండలో వెళ్ళొచ్చాక ఇన్స్టాంట్గా దీన్ని పెట్టకూడదు. ఎండలో వెళ్ళొచ్చాక ఒక 2 అవర్స్ తర్వాత దీన్ని అప్లై చేయండి. చాలామంది ఎండలో వెళ్ళి రాగానే పెట్టుకుంటారు, అలా పెట్టుకోకండి. ఇప్పుడు ఈ టమాటో తోటి దీన్ని ఏం చెక్క మన ఫేస్ పైన మనం అప్లై చేస్తూ ఉండాలి. మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో ఒక 10 నిమిషాల వరకు ఇలా అప్లై చేస్తూనే ఉండాలి, స్క్రబ్బింగ్ చేస్తూనే ఉండాలి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని స్నానం చేస్తే సరిపోతుంది. సో నేను ఒక 10 నిమిషాలు దీన్ని మసాజ్ చేసుకుంటాను. ఫేస్ పైన అప్లికేషన్ అయిపోయిందండి. నేను టొమాటో ఒకటి మొత్తం యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను నా హ్యాండ్ పైన కూడా అప్లై చేస్తాను. బికాస్ మన హ్యాండ్స్ పైన కూడా బోల్డ్ అంత ట్యానింగ్ ఉంటుంది, సో ఈ లోపు మన హ్యాండ్స్, మన ఫేస్ వచ్చేసి ఆరిపోతుంది. నేను చెక్క ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది, మొత్తం డ్రై అవుట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. చూసారా మోచేతులు నార్మల్గా మనం ఎప్పుడు బ్లాక్గానే ఉంటాయి, ఎందుకంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోము. సో అందుకనమాట మ్యాక్సిమం టొమాటోతోటే స్క్రబ్బింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే టొమాటోలో ఉన్న రసం అనేది స్కిన్లో ఇంకా ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నా టొమాటో లోపల ఉండింది. ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేస్తే ఏంటంటే ట్యానింగ్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి. సో ఇలా మసాజింగ్ వల్ల ఏంటంటే స్క్రబ్బింగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీ స్కిన్ టోన్లో మీ స్కిన్ పైన ఉన్న బ్లాక్నెస్ ఏదైతే ట్యానింగ్ వల్ల వచ్చిందో అదిగా పోవడం ఈజీ అవుతుంది అన్నమాట. సో ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం మీరు స్క్రబ్బింగ్ చేసుకోవచ్చండి. మీ బాడీ మొత్తాన్ని కూడా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు మీ వీల్ని బట్టి. మీకు ఎక్కడెక్కడైతే ట్యానింగ్ వచ్చింది, ఎక్కడెక్కడైతే అన్ఈవెంట్ ఉంది అని మీరు అనుకుంటారో ఆ మొత్తం ఏరియాని మీరు స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు ఏం చెక్క దీంతో. సో ఇప్పుడు దీన్ని మనం ఇలాగే ఆరనిద్దాము. ఒక 10 నిమిషాలు ఆరాక దీన్ని మనం వాష్ చేసుకోవాలన్నమాట. సో ఎస్ ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ ఫేస్ ఇలా అవుతుంది, ఆల్మోస్ట్ ఆరిపోతుందండి, మొత్తం ఆరిపోతుంది, పార్షియల్గా ఆరిపోతుంది. మనం ఈ ప్యాక్ని మొత్తం ఆరనివ్వాల్సిన అవసరం లేదు. చలో ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూపిస్తాను. సో ముందుగా మనకి కావాల్సింది ప్లెయిన్ వాటర్. ప్లెయిన్ వాటర్ తోటి దీన్ని ఏం చెక్క స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాష్ చేసేయండి అంతే. ఇలా ఒక్క 2 మినిట్స్ చేయాలి మనం స్క్రబ్బింగ్.
ఏంటంటే ఆ ఎండిపోతుంది ఆ బియర్ పిండి, అదంతా కూడా లూజ్ అయిపోతుంది. దాంతోపాటు ప్రోడక్ట్ అనేది ఏదైతే మనం పెట్టుకున్న రెమెడీ ఉందా, ఇది మీ స్కిన్ మొత్తంలో ఇంకే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మొత్తం ఎండిపోయేలాగా పెట్టుకోకూడదండి, జస్ట్ పార్షియల్గా ఎండిపోతే సరిపోతుంది మనకి ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది. మళ్ళీ నడిచే సమ్మర్ కాబట్టి ఈజీగా తొందరగా ఎండిపోతుందండి, ఆడడానికి చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం ఏమీ పడదు. సో దీనిలో మనం స్క్రబ్బింగ్ చేసాం కాబట్టి మన స్కిన్ ఎక్కడ ఏమంటారు రఫ్గా అయిపోతుంది అని చెప్పి మీలో చాలామంది అనుకోవచ్చు. అలా అనుకోకండి, దీనివల్ల ఎలాగో మీ స్కిన్, దీనిలో మనం హనీ వేసాం కాబట్టి మీ స్కిన్ రఫ్ కావద్దు, డ్రై కావద్దు, ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది, జిడ్డుగా అస్సలు అవ్వదండి. ఎందుకంటే చాలామంది కోడ్ వల్ల నా స్కిన్ జిడ్డుగా అవుతుందేమో అని చెప్పి భయపడతారు. సో మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి, జిడ్డుగా రఫ్గా ఏం అవ్వదు. అలాగే పసుపు కలిపాం కాబట్టి ఎల్లోయిష్లో వస్తాయి కావచ్చు అనుకుంటారు హ్యాండ్స్, కానీ ఏ మాత్రం ఎల్లో టింట్ మన హ్యాండ్స్ పైన కానీ మన ఫేస్ పైన కానీ మీకు కనిపించదు అన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఫేస్ వాష్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఫైనల్ నేను నా ఫేస్ని వాష్ చేసుకొచ్చాను. దీంట్లో మనం పసుపు చాలా తక్కువ వేస్తాం కాబట్టి ఎలాంటి టింట్ కానీ ఎల్లోయిష్ కలర్ కానీ మీ ఫేస్ పైన మీకు కనిపించదు. ఇది మీ ఫేస్ పైన చూడండి, నా ఫేస్ బిఫోర్కి ఆఫ్టర్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ నాకు తెలుస్తుందండి, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. ట్రై చేస్తాను బిఫోర్ ఆఫ్టర్ పిక్ పెట్టడానికి, ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఓల్డ్ డ్రెస్ వేసుకొని ట్రై చేయండి, చేతులు అయితే ఎంత స్మూత్గా అనిపిస్తాయంటే ఇది మన హ్యాండ్స్ పైన ఉన్న ట్యాన్ని కానీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ని కానీ ఇన్స్టాంట్గా తొలగిస్తుంది అనమాట. ఐ హోప్ ఈ రెమెడీ మీలో చాలామందికి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ బాత్ పౌడర్ లాగా మీరు మీ ఒంటి పైన మొత్తం పైన అప్లై చేయొచ్చండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే నాకు పర్సనల్ చాలా ఎక్కువ ఇష్టం, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఎప్పుడు ఇలాంటి ప్యాక్ అప్లై చేయకండి. ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వండి మీ స్కిన్కి, రాగానే ఫేస్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఇలాంటివి ఏమైనా అప్లై చేయండి. దెన్ నెక్స్ట్ చాలామంది ఒంటి పైన పసుపు కనిపిస్తుందేమో స్కిన్ పైన అని భయపడి సబ్బు పెట్టుకుంటారు. నో యూజ్ అండి సబ్బు, ఫేస్ వాష్, లైక్ ఏది పెట్టుకున్నా నో యూజ్. ఇప్పుడు ప్యాక్ పెట్టుకున్నారా, ఇది ఇలాగే ఉంచుకోవాలి, 12 అవర్స్ తర్వాతే సబ్బు కానీ ఫేస్ వాష్ కానీ ఏదైనా అప్లై చేయాలి. ఓకే, చాలా రోజుల తర్వాత మీ అందరితో ఒక మంచి రెమెడీ షేర్ చేసిన ఫీలింగ్ నాకైతే ఉంది. మీకు ఈ రెమెడీ నచ్చిందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ నచ్చితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు, దీనికి ఒక లైక్ కొట్టచ్చు. బోల్డ్ అని వ్యూస్ వస్తాయి, లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తాయి. సో ఇదన్నమాట, 1 రూపాయి ఖర్చు అవ్వదు, కావాల్సిన వ్యూస్ అన్ని మన ఇంట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల నుంచి మా మామయ్య చనిపోయి ఇప్పటికీ 1.5 మంత్ అయిపోయింది. దాదాపుగా మేము మా వారికి ఓకేలాగా ఉన్నాం. నేను మన రంగమన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, మొన్న వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు, దాంతోపాటు మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎంత ఘోరంగా అంటే చాలామంది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అనుకుంటారేమో కానీ బోల్డ్ అంతమంది ఒక కామెంట్, నేను డిలీట్ చేశానండి కొన్ని కామెంట్స్, అంత వల్గర్గా వచ్చాయి. ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, మీ ఇంట్లో మీ మామయ్య చనిపోయారు, మీకు అసలు ఆ బాధ లేదా, సిగ్గు లేకుండా ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు అన్నారు. సో ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లని సిగ్గు లేదా అంటుంది, అది మీడియా మీదకి వచ్చి మాకు పని పాట లేక ఈ వీడియో చేయట్లేదండి, వీడియో చేస్తే నాకు మనీ వస్తాయి, ఇది నా బిజినెస్, సారీ ఇది నా వర్క్, ఏమంటారు ఇది నా డ్యూటీ అండి, నా డ్యూటీ నేను ఖచ్చితంగా చేయాలి. సో మీకు నచ్చకపోతే మీరు నా ఛానల్ని చూడకండి, ఇంత వల్గర్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ కామెంట్ గురించి అస్సలు వీడియోస్ చేయొద్దు అనుకుంటూనే ఉన్నా, నాకు కొన్ని వీడియోస్కి తర్వాత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నాకు కనిపిస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం డిలీట్ చేస్తున్నానండి, అవసరం లేదు అవసరం లేదు డిలీట్ చేస్తున్నాను, కానీ లిమిట్ దాటిపోయి వస్తుంది, స్టాప్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మా బాధలేవో మేము పడుతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, మీ హస్బెండ్ వాళ్ళ నాన్న చనిపోతే మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడా చెప్పండి? మీ అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు మీ ఫాదర్ చనిపోయాడు అనుకోండి, 10th క్లాస్ ఎగ్జామ్కి పంపించారా? తన కెరియర్ని వేస్ట్ పోనిస్తారా? మీలాగే మేము కూడా జనాలే, అనవసరంగా మా లైఫ్ని జడ్జ్ చేయకండి. మీరు 100% ఓకేలా ఉంటే తర్వాత ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరికీ అస్సలు కాదండి, ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు. మీకు ఎవరికి ఈ కామెంట్స్ కనిపించవు, నేను డిజేబుల్ చేశాను ఆ కామెంట్, నేను డిలీట్ చేశాను. అసలు మామయ్య చనిపోయిన నేను పెట్టిన బ్లాగ్కి
అప్పుడైతే కొన్ని వ్లాగ్కి నేను కామెంట్ డిజేబుల్ చేస్తాను. చాలా మంది మళ్ళీ నెగిటివ్ కామెంట్ చేసి దానిపైన వీడియో చేస్తావా అంటే తెలిసి ఎందుకు చేస్తారు, మీ ఫోన్ మీ ఇష్టం మీ డాటా, మరి నచ్చని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, చూసి మమ్మల్ని హర్ట్ చేసే కామెంట్ చేయకండి. నేను నెగిటివిటీని భరించలేనండి, సజెషన్స్ ఇవ్వండి, మీకు ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పండి, నీ మొహంలా ఉందానండి. కానీ పర్సనల్ మ్యాటర్ని పట్టుకొని ఇలానా కనీసం మీ ఆడపడుచు మీరు ఇద్దరు చేస్తున్నారు, మీ ఆయన మొహం అయినా చూసి ఊరుకోవద్దా అంటే తెలుసు మాకు మా మామయ్య చనిపోయారు, ఆ బాధ మాలో ఉంది, రోజు మీ ముందుకు వచ్చి ఏడవలేము, అప్పుడు నా ఛానల్ ఎవరు చూడరు, నా ఛానల్ ముందుకెళ్ళదు, ఆ విషయం నాకు తెలుసు. సో మా పర్సనల్స్ ఏవో మేము పట్టించుకొని మాది మేము బాధపడతాం, మీ అందరిపైన నేను రుద్దట్లేదు కాబట్టి మీ ఫీలింగ్స్ నాపైన రుద్దకండి. ఎవరికైనా హార్ష్గా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, కానీ ఇది నా 2,50,000 సబ్స్క్రైబర్స్కి అందరికీ కాదు, జస్ట్ ఆ 20 మెంబర్స్కి. ఎవరైతే నాకు కానీ నా ఆడపడు ఛానల్ కానీ నెగిటివిటీ పెంచుతున్నారు చూడండి, ఆ 20 మెంబర్స్కి మా ఆడపడు ఛానల్గా కొంచెం కొంచెం నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఇది నిజం, ఎప్పుడైతే ఛానల్ గ్రో అవుతూ ఉంటుందో ఒకసారి రోడ్ పై నుంచి ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఇది నాకు చాలా వరకు తెలుసు. ఏం చేయకుండా నెగిటివిటీ ఎందుకు పెంచుతారో నాకు అర్థం కాదు. ఇది ఎందుకు చేశానంటే ఇది నేను వ్యూ కోసం చేయలేదండి, చెప్పాలి అనిపించింది, వచ్చే నెగిటివిటీ మా పైన వస్తుంది మీ పైన కాదు కదా. సో ఆ 20 మెంబర్స్ ఎవరో కానీ మిమ్మల్ని హైడ్ చేసినా మళ్ళీ వేరే హైడ్ చేసిన హైడ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. హైడ్ చేసి ఒకప్పుడు హైడ్ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి కామెంట్ రాకపోయేది, ఇప్పుడు ఆ టూల్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటాను. ఎన్నిసార్లు హైడ్ చేసినా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఒక అమ్మాయి ఎవరు తను సిరి అంటాను, ఎవరో తను పర్సనల్గా మెయిల్స్ వచ్చి చేస్తుంది, అమ్మ తల్లి మీరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన ఒల్గర్ భాష నా దగ్గర మాట్లాడకండి, ఓకేనా, నేను మెయిల్ ఐడి ఇచ్చింది బిజినెస్ ఎంక్వైరీస్ కోసం, పర్సనల్ ఎంక్వైరీస్ కోసం, బోల్డ్ అంతమంది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేస్తారు, దానికోసం ఒక మంచి నా సబ్స్క్రైబర్ తోటి నాకు ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి, అంతేగాని వల్గర్ కామెంట్స్ కోసం, వల్గర్ గా మాట్లాడే మెయిల్స్ కోసం కాదండి. నేను చాలా బిజీగా ఉంటాను, అలాంటి మెయిల్స్ నేను రిప్లై ఇవ్వను. సో దయచేసి నెగిటివిటీ నా ఛానల్లో అయితే పెంచకండి. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఐ హోప్ చూసే వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, నా ఛానల్లో నెగిటివిటీ చాలా వరకు తగ్గిపోయింది, కానీ ఈ 20 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. సో నాకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, మీకు నచ్చినప్పుడు ఆ ఛానల్ మీరు చూడకండి, మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకండి, మేము నచ్చాం కదా. సో వీడియో అంతా చూసి పని పాట లేదా పనికొచ్చేటి పెట్టండి అంటున్నారు. రొటీన్ వ్లాగ్ అంటే డే మొత్తం మేము ఏం చేస్తున్నామో అదే షేర్ చేస్తాం, నేను కాదు ఏ యూట్యూబర్ షేర్ చేసినా అదే షేర్ చేస్తుంది. సో మీకు చూపించడం కోసం నేను హోటళ్ళకి అయితే వెళ్ళలేను. ఈ వీడియో ఇది నేను వీడియోలో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు కామెంట్ చేసే ముందు ఒకసారి ఫ్రెండ్లీగా ఆలోచించండి, మీ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికైనా ఇట్లా అయితే మీరు అలాగే బిహేవ్ చేస్తారా. ఎలా అంటే, ఇది చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు నెగిటివ్ కామెంట్ వస్తూ ఉంటే. ఇప్పటికీ చాలా వరకు నెగిటివ్ కామెంట్ మీద వీడియో చేస్తే అందరూ వ్యూస్ కోసం అంటారు, నెగిటివ్ కామెంట్ పైన వీడియో చేసినప్పుడు ఎందుకు వ్యూస్ వస్తాయి, సో అందరు చూస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి కామెంట్ చేస్తే యూట్యూబర్కి ఎలా ఉంటుంది అనేది. యూట్యూబ్ కూడా ఒక మనిషిలాగా ఆలోచించండి. సో మరి నన్ను అందరు జడ్జ్ చేస్తూ ఉన్నారు కదా, మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు ఎన్ని రోజులు బాధపడుతున్నారు, ఇవన్నీ మీకు మీరు ప్రశ్నించుకొని అప్పుడు పక్క వాళ్ళని జడ్జ్ చేయడానికి ట్రై చేయండి. సో నన్నైతే చాలా ఎక్కువ మంది జడ్జ్ చేస్తూ ఉంటారు, నీకు బాధ లేదు, నీకు ఇది లేదు అది లేదని చెప్పేసి. సో మీ ఇంట్లో మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, మీలో ఎంతమంది నాలాగా నెల నెల అత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, నేను ఎవరితో పోల్చుకోరండి, కాకపోతే నన్ను కామెంట్ చేసే వాళ్ళని అనే హక్కు నాకు ఉందనుకుంటాను నేను. సో నాకు కామెంట్ చేయకండి అట్లా కామెంట్ చేసే వాళ్ళు, ఓకేనా. ఈ వీడియో వ్యూ కోసం అయితే కాదండి, నాకు చెప్పాలనిపించింది కాబట్టి నేను చెప్పాను. మీలో చాలామంది వ్యూ కోసం అనుకుంటారు, బ్లా 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 నా ఛానల్ నా ఇష్టం, నాకు నెగిటివ్ కామెంట్ వస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. ఛానల్లో ఒక్క నెగిటివ్ కామెంట్ వస్తే దాని కింద 100 లైక్లు ఉంటాయి, పాజిటివ్ కామెంట్కి ఎప్పుడు లైక్ ఉండదు, నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను. సో నెగిటివిటీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుతుంది, అందుకే నేను నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వీడియోకి అప్పుడప్పుడు ఏంటి మన కామెంట్స్ డిసేబుల్ చేస్తున్నారు, నాకు అవసరం లేదనిపిస్తుంది. కానీ చాలా వరకు మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి కామెంట్ డిసేబుల్ చేస్తున్నారు అంటున్నారు, నేనే కాదని మీరు అబ్జర్వ్ చేయండి. చిన్న బేబీస్ ఉన్న ఛానల్లో చాలా వరకు ఓల్డ్ వీడియోస్లో కామెంట్స్ అనేవి డిసేబుల్ అయిపోయాయి, ఎందుకంటే యూట్యూబ్లో కొత్త రూల్ వచ్చింది, చిన్న పిల్లలు మైనర్స్ని చూపించినప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్గా దాని టూల్ ద్వారా అది కామెంట్స్ని డిసేబుల్ చేస్తుంది. నేనేమి అన్నిటికీ చేయట్లేదు, నేను మా మామయ్య చనిపోయినప్పుడు 2-3 వీడియోస్కి కావాలని కామెంట్ డిసేబుల్ చేశాను, అవి మాత్రమే నేను చేస్తుంది. ఇప్పుడు యూట్యూబే నార్మల్గా అన్ని కామెంట్లను డిసేబుల్ చేసేస్తుంది చిన్న పిల్లల్ని చూపించిన వీడియోస్కి. సో చాలామంది నేను నెగిటివిటీని యాక్సెప్ట్ చేయలేక కామెంట్ డిసేబుల్ చేస్తున్నాను అంటున్నారు. ఎక్కువ నెగిటివిటీ వస్తే ఖచ్చితంగా నేను డిసేబుల్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ చదివి వాటిని డిలీట్ చేస్తే టైం నాకు ఉండదు, నాకు చిన్న బాబు ఉన్నాడు, ఇంట్లో పనులు ఉంటాయి, నాకైతే పని మనుషులు లేరు కదా, సో బోల్డ్ అంత టైం ఉంటుంది కాబట్టి నేను నెగిటివ్ కామెంట్ని చూసి దాన్ని డిలీట్ చేస్తే అంత టైం నాకు ఉండదు. సో అప్పుడప్పుడు నేను కామెంట్ని డిసేబుల్ చేస్తూ ఉన్నాను. ఈ డౌట్లు బోల్డ్ అంత మందికి ఉంది, నా సబ్స్క్రైబర్స్ నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఓకేనా, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఏదైనా మీరు చేయొచ్చు. ఓకేనా, బై బై.